హలో అండి, ఇప్పుడు నేను చేయబోయేవి బియ్యపిండి అప్పడాలు. ఇవి చేయడానికి నేను ఒక కప్పు బియ్యపిండి తీసుకుంటున్నాను. ఒక కప్పు బియ్యపిండికి రెండు కప్పుల నీళ్ళు తీసుకుంటున్నాను. ఇది కరెక్ట్ కొలత అండి. ఎప్పుడు అయినా కానీ మీరు చేసినప్పుడు కొలత కరెక్ట్గా పాటించినట్టయితే అప్పడాలు కానీ వడియాలు కానీ బాగా వస్తాయి. ఈ నీళ్ళని స్టవ్ పైన పెట్టేసి సరిపడా ఉప్పు, వాము, జీలకర్ర వేసుకుంటున్నాను. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. దీంట్లో నేను పాపడి కారం వేస్తున్నాను. ఈ పాపడి కారం అనేది నేను కిరాణా షాప్ నుంచి తెచ్చాను. కావాలంటే మీరు అమెజాన్లో కూడా తీసుకోవచ్చు. ఇది వేయడం వల్ల అప్పడాలు బాగా పొంగి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇది ఎక్కువ రేట్ కూడా ఏముండదండి. ఇది 1/2 కేజీ వచ్చేసి 35 రూపాయలు పడింది. ఇది ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఒకవేళ మీకు ఇది అందుబాటులో లేనట్టయితే వంట సోడా వేసుకోవచ్చండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత పిండి వేసేయాలి. పిండి వేసేసి కొంచెం సేపు అలాగే వదిలేయాలి. అలాగ వదిలేసినట్టయితే పిండి బాగా ఉడుకుతుంది. మీరు తర్వాత ఆవిరి మీద పెట్టాల్సిన పని ఉండదండి. ఇలాగ పిండి బాగా ఉడికినట్టయితే పిండి కలుపుతున్నప్పుడు సాగినట్టుగా వచ్చేసి అప్పడాలు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తాయి. పిండి ఉడికాక ఇలాగ కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత పిండిని ఒక కవర్లో కానీ లేదంటే ఒక తడికిలా తీసుకొని దానిపైన వేసేసి ముద్దలాగా చేసుకోవాలి. ఎందుకంటే వేడి మీద ఉన్నప్పుడు కలిపినట్టయితే పిండి బాగా సాగినట్టుగా వస్తుంది. చల్లారినట్టయితే పిండి పైన అట్టులాగా కట్టేసి అప్పడాలు చేస్తున్నప్పుడు అక్కడక్కడ పగులులాగా వస్తాయి. అందుకని పిండిని కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి, ముద్దలాగా చేసుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత గరెల మిషన్ తీసుకొని దానిపైన కవర్ వేస్తాం కదా, దానికి కొంచెం నెయ్యి రాస్తున్నాను. కొంచెం రాయాలి, ఎక్కువ రాసినట్టయితే తొందరగా జిడ్డులాగా వస్తాయి. నూనె కూడా తొందరగా జిడ్డు వాసన వస్తుంది కదా, అందుకని నేను కొంచెం నెయ్యి రాస్తున్నాను. ఈ నెయ్యి ఒకసారి రాసినట్టయితే ఒక 10-15 అప్పడాల వరకు అయితే వస్తాయండి. తర్వాత కూడా చేస్తే మీకు అంటుకుంటేనే నెయ్యి రాసుకోవాలి, లేకపోతే అలాగే చేసుకోవచ్చు. తర్వాత మీరు చపాతీ కర్రతో కూడా చపాతీలాగా కూడా ఒత్తుకోవచ్చు. ఇవి ఎంత పలచగా చేస్తే అంత బాగా పొంగుతాయి. ఇలా చేసిన అప్పడాలని కవర్ పైన కానీ క్లాత్ పైన కానీ ఎండబెట్టుకోవచ్చు. ఇలా కవర్ సాయంతో కొంచెం తట్టినట్టయితే తొందరగా అప్పడం ఊడొచ్చేస్తుంది. ఇలాగ ప్రెస్ చేసి వేసేయడమేనండి. మనం గారెప్పలు ఎలా చేసుకుంటామో అలాగేనండి. ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. మీరు పని అయిన తర్వాత ఈజీగా చేసేసుకోవచ్చు. పొద్దున్నే హడావిడి అంటూ ఏమీ ఉండదండి. మధ్యాహ్నం పూట చేసేసుకొని అలాగ ఫ్యాన్ గాలికైనా పెట్టుకోవచ్చు. తర్వాత మీరు స్టోర్ చేసుకునేటప్పుడైతే మాత్రం ఎండలో అయితే పెట్టాలి. ఎక్కువ రోజులు ఉంటాయి ఎండలో పెట్టినట్టయితే. ఇలా అప్పడం ఒకవైపు ఎండిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇంట్లో పెట్టినైతే 2 రోజులకి, లేదంటే ఎండలో పెట్టినైతే 1 రోజుకి ఎండిపోతాయండి. ఇవి బాగా ఎండిన తర్వాత డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఇవి వేయించడానికి నూనె కాగిన తర్వాత పూరీకి ఎలాగైతే ప్రెస్ చేస్తామో అలాగే ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేసినట్టయితే చుట్టూ కూడా సాగినట్టుగా పొంగుతూ వస్తాయి. చూడండి ఎలా వస్తున్నాయో. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.